ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే సబ్ కేటగరైజేషన్, వర్గీకరణ అనే అంశాన్ని చేపట్టడం. ఇందుకోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్న ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేసింది. దీనికి కొంచెం నేపథ్యం చెప్పాలి. నేపథ్యం ఏంటంటే ఈ సబ్ కేటగరైజేషన్ అనే అంశం మీద చాలా కాలంగా పోరాటం జరుగుతోంది. మొన్న ఆగస్టులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం రాష్ట్రాలు సబ్ కేటగరైజ్ చేయవచ్చు, వర్గీకరణ చేయవచ్చు అని చెప్పింది. ఆ తీర్పుకు అనుగుణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే దీనికి ఉన్న నేపథ్యం ఏంటి? గతంలోనే అంటే 1995-2004 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని టేకప్ చేశారు. అప్పటికే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతోటి మందకృష్ణ మాదిగ ఒక ఉద్యమాన్ని నడిపాడు. ఆ ఉద్యమం యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈ మొత్తం ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో 15%, ఈ 15%లో ఎక్కువ భాగాన్ని అనుభవిస్తున్నది కొన్ని కులాలు మాత్రమే, ఎస్పెషలీ మాల సంబంధిత కులాలు, రిలేటెడ్ క్యాస్ట్స్, వాళ్ళకి ఎక్కువ లాభం చేకూరుతోంది, మిగతా కులాలు అట్టడుగునే ఉన్నాయి, వారికి ఈ లబ్ధి చేకూరడం లేదు అనేది ఆర్గ్యుమెంటు. దీనిని మాల్లు అప్పుడు కూడా వ్యతిరేకించారు. సో ఆ ఉద్యమం ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు ఆ నిర్ణయం ప్రకారం ఓకే, సబ్ కేటగరైజ్ చేద్దాము, వర్గీకరణ చేద్దాము, ఈ ఉన్న 15% రిజర్వేషన్లని ఆయా కులాలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన విభజించి వాళ్ళకి రిజర్వేషన్ ఇద్దాము అని. ఆ ప్రకారం ఆయన చట్టం చేశాడు. 2-3 సార్లు ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఆ ఇబ్బందులు అధిగమించి చివరికి ఒక చట్టం చేశాడు. ఆ చట్టం ప్రకారం ఆనాడు ఈ రిజర్వేషన్లు ఏ విధంగా కేటగరైజ్ చేశారో వివరిస్తాను. 4 కేటగిరీస్ ఉంటాయి. గ్రూప్ ఏ, బి, సిడి. దీన్ని ఏబిసిడి వర్గీకరణ అనేవారు అప్పట్లో. గ్రూప్ ఏ కింద రెల్లి సంబంధిత కులాలు వస్తాయి, వీరికి 1% రిజర్వేషన్లు ఇచ్చారు. గ్రూప్ బి కింద మాదిగలు సంబంధిత కులాలు వస్తాయి, వారికి 7% రిజర్వేషన్లు ఇచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన చట్టం ప్రకారం. ఆ తర్వాత గ్రూప్ సి కింద మాలలు సంబంధిత కులాలు వస్తాయి, వీరికి 6% రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత గ్రూప్ డి అంటే ఆదిఆంధ్రులు సంబంధిత కులాలు, వీరికి 1% ఇచ్చారు. సో మొత్తం 15% రిజర్వేషన్లని ఈ విధంగా విభజించారు ఈ 4 కేటగిరీల మధ్య. కొంతకాలం పాటు ఈ ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేశారు. దీనివల్ల మాదిగలు, ఆదిఆంధ్రులు, ఇతరులు కొంత లాభపడ్డారు. ఎందుకంటే స్పెసిఫిక్గా వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నది కాబట్టి. కానీ తర్వాత మళ్ళీ కోర్టు తీర్పు వల్ల ఇది ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది కోర్టులో నగుతూ వస్తోంది. మరో పక్కన ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వారు అప్పటి నుంచి ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకి సుప్రీంకోర్టు వారు మన ఆగస్టులో తీర్పునిచ్చారు. ఈ తీర్పు ప్రకారం ఏంటంటే రాష్ట్రాలు సబ్ కేటగరైజ్ చేయొచ్చు రిజర్వేషన్లని, ఈ వర్గీకరణ చేపట్టవచ్చు, అధికారం ఉన్నది అని సుప్రీంకోర్టు చెప్పింది. గతంలో వాదన ఏంటంటే రాష్ట్రాలకు కానీ ఈవెన్ పార్లమెంటుకు కానీ ఈ అధికారం లేదు, దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిందే, రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ విధంగా సబ్ కేటగరైజ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి మాలలు వాదించారు. ఆ ప్రకారమే కోర్టు కూడా వెళ్ళారు. అప్పట్లో కోర్టులు వాళ్ళకి అనుకూలంగానే తీర్పులు ఇచ్చినాయి. కానీ లేటెస్ట్గా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం వర్గీకరణ అనేది రాష్ట్రాల పరిధిలోనే ఉన్నది, వారు కావాలనుకుంటే చేయవచ్చు అని చెప్పారు. సో గతంలోనే ఈ పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీన్ని టేకప్ చేశారు. టేకప్ చేసి రాజీవ్ రంజన్ మిశ్రా అని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీగా నియమించారు. నియమించి 2 నెలల లోపు అంటే 60 రోజుల లోపు దీనికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ఆధారపడి ఈ వర్గీకరణ మళ్ళీ చేస్తారన్నమాట విభజిత ఆంధ్రప్రదేశ్లో గతంలో చేసిన విధంగా. అయితే గతంలో చేసింది నేను ఇంతకుముందు చెప్పినట్టు కోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది కాబట్టి ఆ తీర్పు నేపథ్యంలో ఇప్పుడు దీన్ని కొత్తగా టేకప్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఏం చేస్తుందంటే ఆయా కులాల జనాభా ఎంత, వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమిటి, ఎవరికి రిజర్వేషన్ లాభాలు ఎక్కువగా వస్తున్నాయి, ఎవరికి రావడం లేదు, ఎవరు బాగా వెనుకబడి ఉన్నారు, ఎవరికి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇప్పుడు ఈ 15% రిజర్వేషన్లో ఎంతెంత కేటాయించాలి అనేది నిర్ణయిస్తారు. ఆ ప్రకారం దాని మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. అయితే ఇందులో చాలా రాజకీయపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. గతంలోనే అంటే 97-98 ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని టేకప్ చేసినప్పుడు మాలలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించడమే కాదు, రాజకీయంగా అప్పటికీ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. అదే సమయంలో మాదిగలు ఎంతో కొంత దగ్గరయ్యారు. ఎందువలనంటే ఈ వర్గీకరణ వల్ల లబ్ధి చేకూరింది మాదిగలకే, వాళ్ళ డిమాండ్ని అనుసరించే యాక్చువల్గా ఈ వర్గీకరణ జరిగింది కాబట్టి. సో ఇప్పుడు కూడా
అదే రకమైనటువంటి, సో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి రాజకీయ ప్రభావం ఈ అంశం మీద ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్కల ప్రకారం అంటే 2011 జనాభా లెక్కలు, ఆ తర్వాత జనాభా లెక్కలు జరగలేదు మన దేశంలో, కాబట్టి ఇప్పుడు మనకున్నవి 2011 జనాభా లెక్కలు మాత్రమే. సో 2011 సెన్సస్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు 48% ఉన్నారు, మాలలు 40% ఉన్నారు. అంటే ఓవరాల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల శాతం ఎక్కువ, 8% ఎక్కువ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం షెడ్యూల్డ్ క్యాస్ట్ పాపులేషన్లో మాదిగలు 48% ఉన్నారు, మాలలు 40% ఉన్నారు. అంటే 8% మాదిగలు ఎక్కువ ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరుగా ఏర్పడింది, తెలంగాణ వేరుగా ఏర్పడింది. ఈ ప్రకారం తెలంగాణలో మొత్తం ఎస్సీ పాపులేషన్ 54 లక్షలు అయితే మాదిగలు 32 లక్షలు, మాలలు 15 లక్షలు. అంటే మాదిగలు తెలంగాణలో చాలా ఎక్కువ ఉన్నారు, 50% కంటే ఎక్కువ ఉన్నారు, 17 లక్షలు ఎక్కువ ఉన్నారు. వేరే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉంది. ఇక్కడ మాదిగలు 34 లక్షలు ఉంటే మాలలు 40 లక్షలు ఉన్నారు, అంటే 6 లక్షలు మాలల సంఖ్య ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. సో ఆ రకంగా పొలిటికల్గా ఆలోచించినప్పుడు, రాజకీయంగా ఆలోచించినప్పుడు మాలల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ నిర్ణయం కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆయనకి ఆయన పార్టీకి నష్టమే కలుగుతుంది. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయం మాదికలకి, మాదిక ఉపకులాలకి ప్రయోజనం చేకూరుతుంది, వాళ్ళు అనుకూలంగా ఉంటారు. కానీ మాలలు వ్యతిరేకిస్తారు, అందులో ఆంధ్రప్రదేశ్లో మాలలు మొదటి నుంచి కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఈ వర్గీకరణ ఇనిషియేటివ్ని, ఈ నిర్ణయాన్ని. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తారు. అటువంటి మరి మాలల జనాభా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 40,43,000 ఉంది, వేరాజ్ మాదిగల సంఖ్య 34,68,000 ఉంది. కాబట్టి ఇంతమంది అంటే 40 లక్షల మంది మాలలు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేటువంటి అవకాశం ఉన్నది, ప్రమాదం ఉన్నది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు అంటే పొలిటికల్గా రిస్క్ తీసుకుంటున్నట్టే. నష్టం జరిగినా పర్వాలేదు అనుకోవచ్చు, లేదా మాలల్ని కన్విన్స్ చేయగలము, మాలలకి ఇతరత్రా మనం లబ్ధి చేకూరుస్తాము అనేటువంటి ధైర్యం ఉండి ఉండవచ్చు. సో వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుంది, తెలిసే ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఇందులో లాభ నష్టాలన్నింటినీ బేరీజు వేసుకొని ఉంటాడు. వచ్చే ఎన్నికల్లో దీనివల్ల నష్టం జరగకుండా బహుశా తగిన జాగ్రత్తలు ఆయన ముందుగానే తీసుకుంటాడని భావించాలి. ఆ మేరకి మాలల్ని కూడా సంతృప్తిపరచడానికి బహుశా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది.